సింగపూర్లోనే చాలా రిచెస్ట్ ఏరియా ఇది, వస్తుంటుంది అనేక ఆపర్చునిటీలు వీళ్ళు చాలా క్రియేట్ చేస్తుంటారు. చిన్న కంట్రీ కదా, చాలా ఆపర్చునిటీలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. ఇది ఒక 50 ఫ్లోర్ల బిల్డింగ్, ఇందాక చూపెట్టిన కదా అదే అదే బిల్డింగ్ కింద MRT స్టేషన్ ఉంది. లోపల ఎట్లుంది చూసిండ్రా, అర్థమైందా? సింగపూర్ ఇంత డెవలప్మెంట్కి కారణం ఏంటంటే పని చిన్నది చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చిన్న పని చేయాలి ఎక్కువ డబ్బులు రావాలి. ఇట్లా ఆలోచించండి ఎప్పుడైనా సరే. ఇవ్వండి ఇక్కడ చూసుకోండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, సెక్టర్ ఐటీ సెక్టర్ మొత్తం బిల్డింగ్లకి ఇక్కడ ఫుడ్ కౌంటర్స్. ఇగోండి కింద చూస్తేనేమో నార్మల్గా ఉంది కదా, పైన చూడండి ఎంత పైన ఉన్నాయి బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఉన్నాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఈజ్ వరల్డ్ విత్ రాక్. ఎట్లున్నారు అందరూ? నేను ఇప్పుడు ఒక రఫుల్స్ ప్లేస్ అనే ఒక ఏరియాలో ఉన్నా. నైన్ కల ఉన్నది తంజుంగ్ పగార్ MRT. MRT అంటే మెట్రో స్టేషన్ ఇన్ సింగపూర్లో. సింగపూర్లో ఒక టాలెస్ట్ బిల్డింగ్, ఓకేనా? దాని కిందనే మెట్రో స్టేషన్ ఉంది బై, ఓకేనా? అదే ఈరోజు టాపిక్, ఈరోజు అదే చూపిస్తున్నా మీకు. ఇగోండి ఇది చాలా రిచెస్ట్ ఏరియా. ఇది ఆల్మోస్ట్ ఒక 1000 కోట్లు ఉంటుంది బిల్డింగ్. 290 మీటర్స్ ఉంది ఇది, ఇది బిల్డింగ్ గోకుడ్ టవర్స్ ఇది, ఓకేనా? చూడండి దీని గురించి మొత్తం డీటెయిల్గా కింద పిల్లర్లతో సహా MRT నేను రికార్డ్ చేసిన ఒక వీడియో, ఆ వీడియో చూడండి. దాని తర్వాత దీని గురించి మాట్లాడండి. ఇది సింగపూర్లో టాలెస్ట్ బిల్డింగ్. ఇగోండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి బిల్డింగ్స్ ఇక్కడ. దీని కిందనే మెట్రో స్టేషన్ ఉంది. ఇగోండి ఇక్కడ పార్క్ చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ తెలుసా ఇక్కడ. ఎక్కడ చూసినా తెల్లోళ్ళు నల్లోళ్ళు ఎవరెవరో కనిపిస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక ఐటీ క్లబ్ కదా, ఇది ఏరియా మొత్తం ఐటీ క్లబ్ సింగపూర్లోనే. ఎంత డెవలప్మెంట్ ఉంది చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఈ బిల్డింగ్ అయితే పక్కగా అనిపిస్తుంది. గోకుడ్ టవర్స్ ఇప్పుడు దిగిన, MRTలోకి వచ్చిన, లోపల చూపిస్తుంది చూడండి. క్రాస్ కావాలంటే ఇవ్వండి రోబోట్లు ఎక్కడన్నా ఉంటాయి. ప్రతి ఒక్క MRTని క్లీన్ చేసేది ఇక్కడ మొత్తం క్లీన్గా పెట్టేది ఈ రోబోటే. ఇవ్వండి అది ఎగ్జిట్ A, ఎగ్జిట్ A ఉంటే ఎగ్జిట్ B వెళ్తున్నా. దీనిపైన ఒక 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది తెలుసా, 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది తెలుసా. ఆ బిల్డింగ్నే కాపాడేది ఇదే ఈ పిల్లర్స్ అనుకుంటా. ఏముంది తెలుసు, ఎంత టెక్నాలజీ, ఎంత అప్డేటెడ్ వర్షన్, ఎంత నార్మల్గా ఉంది తెలుసు. ఇగో చూడండి ఎట్లా ఎంత నార్మల్గా ఉంది. ఇక్కడ కొంచెం ఇప్పుడు పైనకి వెళ్తా కదా, దీనిపైన చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఏముంటుంది తెలుసు సార్, పిచ్చని అయితే నా నేనైతే చూపిస్తా చూడండి ఇట్లా. ఇవ్వండి ఇప్పుడైతే పైనకి వెళ్తున్నా. ప్రతి ఒక్క కాడ 7-11 ఉంటుంది పక్క, ఏం మట్టిలో అయినా ఎక్కడైనా. ఇవ్వండి ఇంకా పైకి వెళ్తున్నా నేను. MRT ఉంటే బయటికి వెళ్తున్నా నేను. ఇగో ఎవరు వచ్చేసిన చూడండి, ఇక నేను వచ్చేసిన బిల్డింగ్ చూడండి. ఇగో చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. ఇగోండి MRT బిల్డింగ్ చూసిందా, టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ సింగపూర్. దీని కిందనే మెట్రో స్టేషన్. అమ్మా ఏం కట్టడా, ఏం కట్టిండా సార్. నేను లైవ్లో చూపెట్టినా కదా, చూడండి లైవ్ ఏంటి బిల్డింగ్.
ఇది ఎంత దూరం వెళ్ళినా కనిపిస్తుంది తెలుసా బిల్డింగ్. మొత్తం లైటింగ్ వచ్చింది నైట్ టైం. ఇది ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు తెలుసా, ఎక్కువ అసలు ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంటి కిందనే మెట్రో స్టేషన్ ఉంటుంది, లేకపోతే బస్ స్టేషన్ ఉంటుంది. బస్ స్టాప్ పక్క ఉంటుంది ఇంటి కింద, ఫ్లాట్ కింద పక్క బస్ స్టాప్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంకా బస్ స్టాప్ నుండి ఈ మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్ వాకబుల్. వీళ్ళు వాకింగ్ ఏమన్నా చేస్తారు తెలుసా, ప్రతిరోజు ప్రతి ఏ క్షణమైన ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తెలుసా. చాలా ఉంటాయి. ఏముంది చూడు, ఎక్కడ ట్రాఫిక్ ఉండదు ఎక్కువ, ఎక్కడ కిలోమీటర్లు హాఫ్ కిలోమీటర్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అసలు. ఎక్కడంటే ఎక్కడ ఉండదు, చూసుకోవచ్చు మీరు. ఇంకో సింగపూర్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఇది ఉందా, ఇవి సిగరెట్ బూత్స్. ఈ సిగరెట్ ఎక్కడన్నా తాగొద్దు, ఇలాంటి బూత్లు ఎక్కడుంటాయో సిగరెట్ బూత్లు అక్కడనే తాగాలి. ఓకేనా? కానీ ఇదైతే నాకు మస్తు నచ్చింది అసలు. దీని కింద అమ్మ ఎంత పెద్ద బిల్డింగ్ ఇది, మెట్రో స్టేషన్ కట్టిండు చూడండి, బాప్రే అసలు హైలైట్. ఈ రోడ్ క్రాస్ అవుతున్నా, సిగ్నల్ పడింది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎంఎల్సీ కంపెనీలు ఉంటాయి, మొత్తం ఐటీ సెక్టార్ ఐటీ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఎవరైనా వచ్చి పెడుతున్నారు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే వేరే ఇప్పుడు నాది ఒక కంట్రీ, నేను ఇండియా అని, నా కంట్రీలో ఎవడన్నా వేరే వాడు వచ్చి డబ్బులు పెట్టిండు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇండియాకే ప్రాఫిట్ వస్తుంది అది. ఓకేనా? వాడు సంపాదించుకొని ఎంత అయినా ట్యాక్స్ కడతారు కదా. ఇక్కడ కూడా అంతే, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు వీళ్ళకి ఆదాయమే, వీళ్ళ జీడిపి పెరుగుతుంది వస్తుంటుంది. అందుకు ఆపర్చునిటీలు వీళ్ళు చాలా క్రియేట్ చేసుకుంటారు. చిన్న కంట్రీ కదా, చాలా ఆపర్చునిటీలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ప్రపంచంలో దొరకని ఫుడ్ అనేది ఉండదు తెలుసా, ఆల్మోస్ట్ 80 కంట్రీస్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. 80 కంట్రీస్ తెలుసా, చాలా రకరకాల వ్యక్తులు వచ్చి పనిచేస్తారు ఇక్కడ. ఇంకా మెయిన్ ఏంటంటే సింగపూర్ వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేయరు, సాఫ్ట్ వర్క్ చేస్తారు. వీళ్ళు చిన్న పని చేస్తారు కానీ ఎక్కువ డబ్బులు రావాలి, లేదా ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే. సింగపూర్ ఇవ్వండి, ఎంత పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ చూడండి ఎట్లా. ఎక్కడనైనా ఒక డస్ట్బిన్ పెడతారు, ఈ చిరువైన ఉంటే లాచి వరకు ఒక డస్ట్బిన్, 50 మీటర్స్ 100 మీటర్స్కి ఒక డస్ట్బిన్ పెడతారు. అంటే ఎక్కడ చెత్త పడేయద్దు, మీరు చూసుకుంటే ఎక్కడ చెత్త పడేయరు ఎవరు. చూసిందా, ఎక్కడ చూసినా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది చూడండి. కంపెనీలే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, కంపెనీలు, యాప్స్, డెవలప్మెంట్ యాప్స్, బీఓఐ బ్యాంక్, ఇగో ఇండియన్ బ్యాంక్ ఇది. చూసినరా, మన బ్యాంక్ ఇక్కడ కూడా ఉంది. ఇగోండి, ఇది మన ఇండియన్ బ్యాంక్. ఐ థింక్ ఇండియన్స్ ఇక్కడ ఉంటారు కదా ఎక్కువ, లిటిల్ ఇండియా ఒక ఏరియా నేమే ఉంది ఇక్కడ. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇగోండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఒక కంపెనీ ఫిలిపిన్ ఎయిర్లైన్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ వేల కంపెనీలు ఉంటాయి మస్తు. అందరూ ఇండియా నుండి ఇక్కడ ఎక్స్పీరియన్స్, అక్కడ ఇండియాలో ఒక 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనుకో, ఇటు వచ్చేస్తారు. ఇండియాలో 1 లక్ష రూపాయలు సంపాదించినోడు ఇటు వచ్చిందనుకో 4-5 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చు, బాగుంటుంది అట్లానే వచ్చేస్తారు. ఇగో పక్కనేమో కన్స్ట్రక్షన్ అవుతుంది, వీళ్ళకి వాకింగ్కి ఇక్కడ వే ఇచ్చిండ్రు చూడండి వెళ్ళడానికి. ఇగోండి పైన షెల్టర్, ఇట్లా వెళ్ళడానికి రాస్తా పెట్టిండ్రు ఇక్కడ. వావ్ బడియా, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ ఇట్లా వాకింగ్కి అయినా సరే దేనికైనా సరే. ఫస్ట్ మనుషులకు ఇంపార్టెన్స్ ఇస్తారు, నువ్వు కన్స్ట్రక్షన్ ఏమో కానీ అక్కడ మనుషులు నడవడానికి ప్లేస్ ఉందా అని ఆలోచిస్తారు. తర్వాత కన్స్ట్రక్షన్ పక్కన చేసుకో, ఫస్ట్
నడవడానికి ప్లేస్ ఇవ్వాలి, దాని తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అది వీరలు రూల్ అయితే ఇది ఇవ్వండి. ఇక్కడ చూసుకోండి, ఏం డెవలప్మెంట్, క్రేజీ, సూపర్. ఫిఫ్టీ మీటర్స్కి మళ్ళీ ఇది ఒకటి. అర్థమైందా? సింగపూర్ ఇంత డెవలప్మెంట్కి కారణం ఏంటంటే పని చిన్నది చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చిన్న పని చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి. ఇట్లా ఆలోచించండి ఎప్పుడైనా సరే. అమ్మా నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తా, అంత హార్డ్ వర్క్ చేస్తా, అరే గారెది కూడా చేస్తారు అయ్యా, హార్డ్ వర్క్ గారెది చేస్తారు, చాలామంది చేస్తారు. 24 గంటలు పని చేయడం గొప్ప కాదు. 24 గంటల్లో చదివి సంపాదించే డబ్బు 1 గంటలో ఎట్లా సంపాదించాలని ఆలోచించుకో. ఇది వీళ్ళు ఆలోచించే తెలివి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఎవడైనా సరే ఇంత చేస్తారు, తక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఇదే ఆలోచిస్తారు. ఎవరైనా సింగపూర్లో ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారు తెలుసా. వీళ్ళు కష్టపడదాం, చెమటలు వదులుతాం అంటే కాదు, ఇక్కడ ఉండేదే కొన్ని సంవత్సరాలు బతుకుతాను, ఇంకా చెమటలు వదులుకుంటా ఎన్ని సంవత్సరాలు బతుకుతాను, 500 రూపాయలు సంపాదించాలి, అబ్బో ఎంత చేస్తే అంత చేస్తే, అన్నీ ఏముండవు. కొంచెం తెలివి బుర్ర వాడితే చాలు, ఎంతనైనా సంపాదించవచ్చు. ఓకేనా, కొంచెం నాలెడ్జ్, కొంచెం తెలివి ఉంటే చాలు తెలుసా, కొంచెం తెలివి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి, అంతే బతుకొచ్చు ఈజీగా. మళ్ళీ ఇక్కడ ఒక కారు కొనాలంటే డబల్ రేటు. ఇండియాలో ఒక 1 కోటి రూపాయలు ఉంది ఒక్కొక్క కారు, ఏదైనా మర్సడీస్ బెంజ్ లెంబర్గిని ఏదో ఒకటి. ఇక్కడ కొనాలంటే 2-3 కోట్లు. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చాలా డెవలప్మెంట్ అయింది వీళ్ళతోన, చాలా డెవలప్మెంట్ ఉంటుంది, మస్తు ఉంటుంది వీళ్ళతోన డెవలప్మెంట్ అంటే హైలైట్. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా సరే ఒక బస్సు ఎక్కితే చాలు, మొత్తం సిటీ మొత్తం తిరగచ్చు. వీళ్ళకి బాగుంటుంది, సూపర్. మళ్ళీ మెట్రో స్టేషన్ ప్రతి ఒక్క ½ కిలోమీటర్ 1.5 కిలోమీటర్కి ఉంటుంది. ఇవి ఎక్కడ బస్సు దిగినా సతం కొంచెం నడుచుకుంటూ పోతే మెట్రో స్టేషన్కి వెళ్తావు. మొత్తం సింగపూర్ మొత్తం మ్యాప్ మొత్తం ఉందా, నేను స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి, ఈ మ్యాప్ ప్రతి ఒక్క ఏరియా కవర్ చేస్తుంది. ప్రతి ఒక్క ఏరియా నువ్వు నీ ఇంటికి వెళ్ళాలన్నా మెట్రో దిగి 1½ కిలోమీటర్ నడుస్తూ చాలు. 1/2 కిలోమీటర్ అంటే వీళ్ళు ఆరాంసే నడుస్తారు, అట్లా అయిపోతుంది. ఇగోండి పెద్ద పెద్ద బిల్డింగ్స్, సెక్టర్, ఐటీ సెక్టర్, ఈ మొత్తం బిల్డింగ్లకి ఇక్కడ ఫుడ్ కౌంటర్స్, ఫుడ్. ఇగో ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది, చైనీస్ టెంపుల్, ఇక్కడ మొత్తం ఫుడ్. ఇవ్వండి ఏమన్నది. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ చూడండి, ఇక్కడ జాగుంది కదా ఇక్కడ పెట్టుకుందామని మన ఇండియన్స్ లాగా ఉండరు, ఎంత జాగుంది అంత పెట్టేస్తారు కథం అంతే, దాని తర్వాత ఏదన్నా సంగతి. ఇవ్వండి ఇక్కడ మొత్తం బైకులు చేసినారు పార్కింగ్, అక్కడనేమో కార్స్, మధ్యలో వే వెళ్ళడానికి. ఇవ్వండి ఈ మధ్యలో వే వెళ్ళడానికి, అంత నీట్గా కనిపిస్తుంది చూడండి. అసలు ఏమనుంది లొకేషన్, ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుంది, ప్రతి ఒక్క దేశం ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ కొరియన్ రెస్టారెంట్, ప్రతి ఒక్క దేశంది దొరుకుతుంది, ఏ దేశంలోనే దొరికిస్తుంది ఇక్కడ. ఇగోండి కింద చూస్తేనేమో నార్మల్గా ఉంది కదా, పైన చూడండి ఎంత పైన ఉన్నాయి బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఎక్కడ వెళ్ళినా 7-11 పక్క ఉంటుంది. ఎయిట్ అవుతుంది టైం ఇక్కడ, 8:30, మొత్తం కంపెనీస్ అన్నీ క్లోజ్ కదా, అందుకే ఎంప్టీ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం, ఎవరుండరు. చూసిండ్రా ఎట్లుంది లొకేషన్, గుంట
ఓకేనా? ఇదే రఫిల్స్ ప్లేస్, ఇదే రిచెస్ట్ ఏరియా సింగపూర్లో, చాలా రిచెస్ట్ ఏరియా అంటే ఇది ఒక్కటే. రైట్, మళ్ళా కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేషన్తో, ఇంకొక వీడియోతో. ఓకేనా? బాయ్.